దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసినవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుని ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. ఉపదేశమును అంగీకరించేవాడు జీవమార్గములో ఉన్నాడు, గద్దింపుకు లోబడినవాడు త్రోవ తప్పుతాడు. క్రింద ఉన్న పాతాళాన్ని తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమును నడుచుకొనును. అందుకోసమే యిర్మీయా గ్రంథములో 21వ అధ్యాయము 8వ వచనములో, ఈ ప్రజలతో నీవిట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా జీవ మార్గమును మరణ మార్గమును నేను నీ ఎదుట పెట్టుచున్నాను. నిజమే, దేవునిందు ప్రియమైన వారలారా, దేవుడు మన ముందు జీవ మార్గమును మరణ మార్గమును ఆయన ఉంచి ఉన్నారు. జీవ మార్గములో జీవించిన వారు జీవములోనికి వెళతారు, మరణ మార్గమును ఆశించిన వారు మరణానికి వెళతారు. అపొస్తల కార్యములో 2వ అధ్యాయము 28వ వచనములో దావీదును ఉద్దేశించి అక్కడ వ్రాయబడిన ఒక మాట ఏంటంటే, నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనము అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. దావీదు భక్తులు దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ జీవ మార్గమును గురించినటువంటి సమాచారము, జీవ మార్గమును గురించినటువంటి వివరాలు విషయాలు దావీదుకు తెలుపుట చేత దావీదు దేవునికి అక్కడ కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాడు. కనుక దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించుట అది ఎంతో మానవులకు సంతోషాన్ని కలిగించేదిగా ఉన్నది. అందుకోసమే ఆమోసు ప్రవక్త ద్వారా ప్రభువు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, 4వ అధ్యాయం 12వ వచనములో, కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేనిలాగునే చేయుదును గనుక, ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకే సిద్ధపడి. యెషయాగ్రంథము 9వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుష్యులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకున్న వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. నిజమే, దేవుడు ఆశీర్వదించిన వారు, దేవుని చేత దీవించబడిన వారు. కోతకాలమున మనుషులు ఏ విధంగా సంతోషిస్తూ ఉంటారో, దోపుడు సొమ్ము పంచుకున్న వారు ఏ విధంగా సంతోషిస్తూ ఉంటారో, దేవుని సన్నిధిలో వారు కూడా సంతోషిస్తారు అనే మాటని మనము చూడగలం. నీతిమంతులందరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారు. యథార్థవంతులందరూ ఆయన సన్నిధిలో నివసిస్తూ ఉంటారు. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని మనము కాలము గడపవలసి ఉన్నది. సంతోషముతో ఆయనను సేవించవలసిన వారమై ఉన్నాం. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధిలో చేరవలసిన వారమై ఉన్నాం. ఆయన సన్నిధిలో ఉన్న ఆనందము ఎంత గొప్పది అంటే, ఆయన సన్నిధిలో నదులు చప్పట్లు కొడుతూ ఉన్నాయి, కొండలు కూడి ఉత్సాహధ్వని చేస్తూ ఉన్నాయి. పొలమును దాని ఎందుగల సర్వమును యెహోవా సన్నిధిలో ప్రహర్షిస్తూ ఉన్నాయి. వనవృక్షములన్నీ కూడా ఉత్సాహధ్వని చేస్తున్నాయి, ఎందుకంటే ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నాయి. నీతిమంతులందరూ కూడా సంతోషిస్తారు, వారు దేవుని సన్నిధిలో ఉల్లసిస్తారు, వారు మహదానందము పొందుకుంటారని కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 3వ వచనములో మనము చూడగలం. దేవుడు మనందరినీ కూడా తన కుడి చేత కౌగిలించుకుంటూ ఉన్నాడు. ఆయన కుడి చేతిలో ఆశీర్వాదం ఉన్నది, ఆయన కుడి చేతిలో దీవెన ఉన్నది. మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన చేయి మనల్ని నడిపిస్తూ ఉంటుంది, ఆయన కుడి చేయి మనల్ని పట్టుకుంటుంది. అందుకోసమే సామెతల గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనములో ఒక చక్కని మాట చూడగలం. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించదవు, నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించదవు, నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించును అని వాక్య భాగములో మనం చూడగలం.
మన ప్రాణము ఆయనను అంటి వెంబడిస్తూ ఉన్నది. ఆ సమయంలో ఆయన కుడి చేయి మనల్ని ఆదుకుంటూ ఉన్నది. కనుక దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది. దేవుని సన్నిధిలో నిత్యము సుఖము ఉన్నది. మనం సుఖముగా బ్రతకాలి అంటే రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు మనము ప్రార్థన చేయవలసి ఉన్నది. కనుక జీవ మార్గమును మనకు తెలియచేసినటువంటి దేవుడు, సన్నిధిలో సంపూర్ణ సంతోషాన్ని మనకు దయచేసిన దేవుడు, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములను దాచిన దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి, నిన్ను నన్ను దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక దేవుని చేత దీవించబడిన వారముగా, లోకములో తనకు మహిమకరముగా జీవించినట్లుగా, జీవ మార్గములో నడిచి మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క నిత్య రాజ్యమును స్వతంత్రించుకున్నట్లుగా దేవుని కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.